దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారా లేక మీరు దేవుణ్ణి పట్టుకున్నారా తమ్ముడు రెండు కూడా రైటే ఎందుకు అనంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించకపోతే యేసుక్రీస్తు ప్రభు నన్ను పట్టుకోవడానికి ఇష్టపడకపోతే యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంటాడకపోతే నేను ఆయన పట్టుకునేటువంటి వాణి కాదు నువ్వు అడిగినటువంటి ప్రశ్న క్రైస్తవుల్ని ఒక విధంగా ఇప్పటి వరకు విభజించింది కొంతమంది ఏమంటారంటే దేవుడు పట్టుకుంటేనే అవుద్ది అని కొంతమంది ఏమనుకుంటారంటే మనం పట్టుకుంటేనే అవుద్దని కానీ వాస్తవానికి ఎలా ఉంటుందంటే దేవుని యొక్క పిలుపుకి మన స్పందనే రక్షణ కాబట్టి ఇరు పక్షాల్లో ఉంటాయి దేవుడు నన్ను పిలిచాడు దానికి నేను స్పందించాను దేవుడు నన్ను పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు దానికి నేను లోబడ్డాను కాబట్టి దేవుడు నన్ను కనుగొన్నాడు నేను దేవుణ్ణి ఆశ్రయించాను రక్షించబడిన తర్వాత మీరు సేవను ఎలా మొదలుపెట్టారు నేను అప్పుడు చదువుకుంటున్న దినాలు కాబట్టి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇయు అనేటువంటి పరిచర్లో నేను ఉండేవాడిని నేనేమి కొత్తగా పరిచే ఆరంభించలేదు ఆ పరిచర్లో చాలా చురుగ్గా పనిచేసేవాడిని నేను మచిలీపట్నం పాలవంచ ఈ ప్రాంతాల్లో చదువుకునేప్పుడు ఏ కాలేజీల్లో అయితే సువార్త ఇంకా అందించబడలేదో అక్కడికి వెళ్ళి బైబుల్ స్టడీస్ స్థాపించడం అనేది చేసేవాడిని సమర్పణతో కూడిన సేవ అంటే ఏమిటి ఎవరైనా సేవ చేయొచ్చా సేవ అనేది క్రై ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి గుణం సేవ అనేది ఓ ప్రత్యేకమైనది కాదు ఎందుకనంటే యేసు ప్రభుని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా మూడు పనులు ఖచ్చితంగా చేయాలి ఒకటి ఏంటంటే ప్రభు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఆయనకి ఆరాధన చేసేవాడిగా ఉండాలి ఎందుకంటే ఆయన నన్ను రక్షించాడు రెండోది ఏంటంటే ఏసయ్య నన్ను భయంకర జీవితం నుంచి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి నేను సాక్షిగా ఉండాలి ఒకటి ఆరాధన రెండోది సాక్షి మూడోది ఏంటనంటే అంటే దేవుడు మనల్ని సృష్టించిందే పని చేయడానికి కాబట్టి పనిచేస్తూ ఉండాలి ఏదో ఒకటి అది చదువు అవ్వచ్చు లేకపోతే ఒక వృత్తి అవ్వచ్చు మనకంటూ ఉండాలి ఈ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే దీన్నే మనం త్రీ డబల్యూస్ అంటాం వర్షిప్ విట్నెస్ వర్క్ ఇది ప్రతి ఒక్కడికి ఉండాల్సిందే సాక్షిగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉండదు ఆరాధకునిగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉండదు దాంట్లో కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ లేకపోతే ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది కొనసాగిస్తున్నప్పుడు కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటాడు అయ్యా నువ్వు ఉద్యోగం మానేసిరా అనేసి అయితే ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాల్సిందే పాతని బంధంలో యువసేపు ఆర్థిక మంత్రి దానియాలు ప్రధానమంత్రి షడ్రక్ మషక్ అబద్ధ్నగో మన భాషలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళు దావీద్ రాజు ఎస్తే రాణి నెహెమియా గవర్నర్ వీళ్ళంతా ఉద్యోగం చేసుకునేవాళ్ళు కానీ దేవుని పరిచరి చేశారు వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు వృత్తిని కొనసాగిస్తూ కాబట్టి నేను కొంతకాలం అలాగే చేశాను నేను చదువులో ఉన్నప్పుడు కూడా నేను వేరే కాలేజీలకి వెళ్ళి వారు చెప్పాను తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నేను కాలేజీల్లో పరిచయం చేయాలనుకున్నాను కాబట్టి ఈయు ద్వారా పరిచయం చేశాను అలాంటి టైంలో దేవుడు అలా కాదు నువ్వు విడిచిపెట్టిరా అంటే నేను విడిచిపెట్టి రావడం జరిగింది అయితే నువ్వు అడిగినటువంటి సమర్పణ అనేది చాలామంది ఒక తప్పుడు భావనలో ఉంటారు పరిపూర్ణ సేవ చేసే వాళ్ళకే సమర్పణ ఉండాలని తప్పు తప్పు సమర్పణ అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండాలి పరిపూర్ణ సమర్పణ ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిందే తాను కొత్తగా మార్మన్స్ పొందిన వ్యక్త లేకపోతే సీనియర్ పాస్ట్రా బిషపా అనవసరం సమర్పణ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఫుల్ కమిట్మెంట్ అంటారు ఫుల్ కమిట్మెంట్ ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది ఫుల్ టైం కమిట్మెంట్ కొంతమందికి ఉంటుంది సేవ చేయడం అంటే సంఘాన్ని స్థాపించి బోధించడమేనా సేవ అని అంటే మామూలు మన భాషలో చెప్పాలంటే సర్వీస్ ఓకే మనం సర్వీస్ చేసేది ఎవరికి అంటే ఏసైకి మీరు నా సేవకులు అని అన్నారు అంటే ఏసయ్య మనకి ఏ పని చెప్తే అది చేయాలి అర్థం ఏసయ్య ఆయన ఏ పనిలో పెట్టుకుంటాడో మనకు తెలియదు ఉదాహరణకి మీ ఇంట్లో నన్ను పిలిచి అరే నువ్వు డ్రైవింగ్ చేయరా అంటే వాడు డ్రైవర్ నువ్వు వంట చేయరా అంటే వాడు కుక్ నువ్వు ఇల్లు వాకిలు ఓడరా అంటే కనుక వాడిని స్వీపర్ అని అంటూ ఉంటావు దేవుడు తన ఇంట్లో మనల్ని ఏదో పనిచి పిలుస్తాడు కొంతమందిని పాస్టర్స్గా పిలుస్తాడు కొంతమందిని ఇవాంజలిస్టులుగా పిలుస్తాడు కొంతమందిని మిషనరీలుగా పిలుస్తాడు అర్థమైందా కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని బట్టి చేయాలి ఏ పని చేసినప్పుడు కూడా దేవునికి సేవ చేస్తే దేవుని సేవకులు అంటారు నేను ఇందాక ఉదాహరణ చెప్పాను కదా మనము యోసేపుని పాతని బంధంలో యువసేపుని ఏమంటాం సేవకుడు అంటాం కానీ ఆయన ఏంటి ఆర్థిక మంత్రి పాత బంధంలో ఉన్న ధాన్యాలని ఏమంటాం మనం సేవకుడు అంటాం ప్రవక్త అంటాం కానీ మామూలు బయట ప్రపంచంలో ఆయన ప్రధానమంత్రి కాబట్టి దేవుడు ఏ పని చెప్తే అది చేయటం సేవ అది ఏదైనా అవ్వచ్చు నేటి క్రైస్తవ సంఘాల్లో సేవకులలో కుటుంబ వారసత్వం ప్రధానమవుతుంది ఇది సరైనదేనా పరిచర్య అనేది దేవుడు మనకిచ్చింది అర్థమైందా దేవుడు మనకిచ్చినప్పుడు బైబిల్ ప్రకారం చూసినట్లయితే కనుక యాజకత్వం అనేది ఎప్పుడు కూడా కుటుంబ వారసత్వంలో లేదు అయితే రాజరికం మాత్రం ఉన్నది ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి వాళ్ళ కొడుకునే రాజుగా చేయటం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఒక యాజకుడు అనుకోండి ఒక ప్రవక్త ఉన్నాడు అనుకోండి వాళ్ళ కొడుకు ప్రవక్త అవ్వాలని ఎక్కడ రూల్ లేదు ఎందుకంటే అది ప్రత్యేకమైనటువంటి పిలుపుగా మనం చూస్తూ ఉన్నాం అంతేగాని వాళ్ళకి మన వారసత్వం అనేది ఆపాదించడం అనేది లేదు కానీ ప్రస్తుత దినాల్లో అది జరుగుతూ ఉన్నది ఒకవేళ కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు కుమారుని ఆ విధమైనటువంటి పిలుపు పాస్టర్ గారు కుమార్తె అలా ఆ విధమైనటువంటి పిలుపు భారం కలిగి ఉన్నట్లయితే వెల్ అండ్ గుడ్ ప్రైజ్ దాడు అది చేయటం తప్పేం కాదు కాబట్టి నేను మధ్యస్థంగా మాట్లాడతాను పిలుపుని బట్టి ఉంటుంది కానీ బ్లడ్ రిలేషన్ బట్టి బట్టి ఉండదు అది దేవుడికి ఆ వ్యక్తులకు ఉండేటువంటి సంబంధం బట్టి ఉంటుంది ఇది సద్బోధ ఇది దుర్బోధ అని మనం ఎలా నిర్ణయించగలం ఐదుగురు రెండు కలిపితే ఏడు అనేది మనకు జవాబులు తెలుసు రాంగ్ ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్తాం తమ్ముడు చాలా ఉంటాయి దుర్బోధలకి బోల్డ్ ఉంటాయి దుర్బోధలు రోజు రోజు కొత్తవి అవుతాం దుర్బోధలు ఇవే అని ఎవడ బార్డర్ గీయలేడు మనం ఎప్పుడు బార్డర్ గీయగలిగేది సత్యానికి అసత్యానికి ఎవడ బార్డర్ గీయలేడు నిజానికి బార్డర్ గీస్తాం అబద్ధానికి బార్డర్ గీయలేం కాబట్టి దుర్బోధలు ఏవి అని అంటే కనుక బైబిల్ ప్రమాణాన్ని తప్పింది ఏదైనా సరే దుర్బోధ బైబిల్ సత్యాన్ని పక్కకి తీసుకెళ్లే ఏదైనా సరే దుర్బోధ నకిలీ రక్షణ నిజమైన రక్షణ అంటే ఏమిటి రక్షించబడ్డాను అని ఎలా తెలుస్తుంది నిజమైనటువంటి రక్షణ అని అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినావు నువ్వు నకిలీ రక్షణ గురించి మాట్లాడావు కాబట్టి ముందు నకిలీ రక్షణలో మన సమాజంలో ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం ఉద్రేక పూరితమైనటువంటి ఒక భావన కలిగితే అది రక్షణ అనుకుంటారు కొంతమంది సమాచారం తెలిస్తే కనుక అది రక్షణ అనుకుంటారు మరికొంతమంది అయితే ఇవి రక్షణ కాదు రక్షణ అనేది శాల్వేషన్ అనేది దేవుడు మనకు చేసేది మనం నీళ్ళల్లో పడిపోతున్నప్పుడు ఈతరాని వ్యక్తులు రక్షించండి అని అరిచినప్పుడు ఎవరైనా పైకి లాగుతారు మనం చేసేదంటూ ఏమి లేదు మనం పైకి వచ్చిన తర్వాత నేను రక్షింపబడ్డాను అని అప్పుడు తెలుసుకుంటాం మనం అంతకంటే లేదు ప్రాసెస్ మనకు తెలియదు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది హాస్పిటల్లో మనకి ఆపరేషన్ చేసేప్పుడు మనకి మొత్తం ఇంజక్షన్ ఇచ్చేస్తారు ఆపరేషన్ అయిపోయింది అని బయటకు తెలుస్తుంది ఎలా జరిగింది అనేది మనకు తెలియదు రక్షణ కూడా అలాంటిదే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని రక్షిస్తాడు అయితే రక్షణ కార్యం మన జీవితంలో జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు ఫాలో అవుతాయి ఏంటని అంటే కనుక మనం పశ్చాత్తాపడతాం మారు మనసు పొందుతాం ఇది ఖచ్చితంగా అయితే జరుగుద్ది మారు మనసు అనే దగ్గరే చాలామంది పొరపడుతూ ఉంటారు మారు మనసు అంటే ఇన్ఫర్మేషన్ అనుకుంటారు మారు మనసు అంటే ఇమోషన్ అని అనుకుంటారు ఇన్ఫర్మేషన్ అవసరం మారు మనసుకి ఇమోషన్ అవసరం మారు మనసుకి అయితే ఆ రెండు సరిపోవు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇస్కరియోత్ యోధా తప్పుపైన కుమారుడు వీళ్ళందరినీ తీసుకున్నాం అనుకోండి ఇస్కరియోత్ యోధ గురించి చూస్తే కనుక మత్తవార్త ఇరవై ఏడు అధ్యాయం మూడో వచ్చిన వాళ్ళు ఆయన పశ్చాత్తా ఉంటుంది అంటే ఇమోషన్ ఉన్నది తాను అపరాధ భావాన్ని ఫీల్ అయ్యాడు దాంట్లో ఖచ్చితంగా ఉన్నది కానీ అతను చేసింది ఏంటంటే నాయకుల దగ్గరికి వెళ్ళి ఆ నాణాలు ఇచ్చేసి నిపర నిరపరాధి యొక్క రక్తానికి నేను బాధ్యున్న అవుతాను ఈ డబ్బులు అంటే మాకేం సంబంధం ఈ డబ్బులతో నేను ఇష్టం అని అంటే దేవాలయంలో ఇసురు కొట్టి ఆయన వెళ్ళి ఊరేసుకున్నాడు పశ్చాత్తాపం ఒక్కటే ఉంటే అపరాధ భావం ఎక్కువ అవుతుంది పశ్చాత్త పశ్చాత్తాపంతో ఆగిపోకూడదు అది ఇంకొక లెవెల్కి వెళ్ళాలి దీన్ని ఎట్లా చెప్తారంటే రిపెంటెన్స్ అనేటువంటి మాట గ్రీకులోను హిబ్రూలోను వేరు వేరు భావాలు ఇస్తాయి గ్రీకు భాషలో రిపెంట్ అంటే మైండ్ మారటం హిబ్రూ భాషలో రిపెంట్ అంటే దిశ మారటం డైరెక్షన్ మారటం అర్థం సో ఈ రెండు కలిస్తే టోటల్ అవుతుంది అన్నమాట వీడు భావోద్రేకంలో మార్పు వచ్చింది కానీ దిశ మారలేదు అందుకనే ఊరేసుకొని చచ్చిపోయాడు నా ఇప్పుడు తప్పుపైన కుమారుడి దగ్గరికి వెళ్తే ఈ రెండు కూడా చక్కగా కనబడతాయి అంటే పందులు పెంచుకొని బతికేటువంటి దినాల్లో తనలో అదే పశ్చాత్తాపం కలిగింది కలిగినప్పుడు ఇమోషనల్గా మాట్లాడాడు మీ నమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని కాదంటాను అది ఇమోషన్ కాదనట్లేదు అయితే దాంట్లో హీబ్రూ చెప్పినట్లు హీబ్రూ భాషలో చెప్పినట్లు టర్నింగ్ అరౌండ్ తిరగటం అనేది దిశ మారటం ఎలా కనబడుతుంటే లేచి తన తండ్రి వద్దకు వెళ్ళాడు సో ఇక్కడ మైండ్ మారింది డైరెక్షన్ కూడా మారింది ఈ రెండు జరిగినప్పుడే దాన్ని నిజమైనటువంటి రక్షణ నిజమైనటువంటి మారు మనసు అంటారు దీన్నే యేసుక్రీస్తు ప్రభు అంటారంటే మారు మనసుకు తగిన ఫలమును మీరు కలిగి ఉండండి అంటాడు అంటే ఏంటనంటే నీ యాటిట్యూడ్లో చేంజ్ కనబడుతుంది నీ యొక్క డైరెక్షన్లో చేంజ్ కనబడుతుంది వైఖరిలో చేంజ్ కనబడుతుంది దిశలో చేంజ్ కనబడుతుంది ఆ రెండు నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు నేను మారు మనసు పొందాను అని ఒక వ్యక్తి మూడు విషయాల్లో తెలుసుకోగలుగుతాడు ఒకటేంటంటే వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం తనకి ఆపాదించినట్లు అవుతుంది నేను ఇది నా జీవితంలో నమ్ముతున్నాను ఇది జరిగింది అని వర్డ్ ఆఫ్ గాడ్ రెండోది ఏంటంటే ఆయన ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లా నుండి తనకు బరో భరోసా ఇస్తాడు నువ్వు దేవుని కుమారుడివి దేవుణ్ణి తండ్రి అబ్బా అని పిలవచ్చు అనేటువంటి భరోసా ఇస్తాడు ఇది స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మూడోది ఏంటనంటే మారు మనసు పొందిన తర్వాత శోధనలు వస్తాయా వస్తాయి ఇదివరకు చేసిన పనిలే మళ్ళీ చేయబుద్దవుద్ది కాకపోతే ఒక తేడా ఉంటుంది ఏంటి ఆ తేడా అంటే ఇదివరకు చేసిన పని లేదా ఇదివరకు ఏదైతే హ్యాబిట్ ఉందో అదే ఆలోచన మళ్ళీ మనకు వస్తే కనుక లోన గిల్ వస్తుంది అంటే ఇదివరకు సిగరెట్ తాగే వ్యక్తి అనుకో ఎవడన్నా ఉన్నాడేమో అటు ఇటు చూసేవాడు ఇప్పుడు ఎవ్వరు లేకపోయినా సిగరెట్ తాగడానికి చేతులు వణుకుతాయి ఎందుకనంటే లోన్ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను ఇది తప్పు అని చెప్తూ ఉంటాడు దీన్నే మనం గాడ్లీ వాక్ అంటాం సో కాబట్టి త్రీ జీస్ గాడ్స్ వర్డ్ గాడ్స్ స్పిరిట్ గాడ్లీ వాక్ ఈ మూడు నేను రక్షింపబడ్డాను అంటానికి రుజువు అనమాట సో నిజమైనటువంటి రక్షణలో ఇవి కనబడతాయి కొత్తగా రక్షించబడిన వ్యక్తి జారిపోకుండా స్థిరంగా నిలబడాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏ ఇప్పుడు అది ఎలా ఉంటుందని అంటే నేలలో పడిపోయిన వాడిని నేను రక్షిస్తే కనుక నేనేం చెప్తాను అరే గట్టం నాడు ఒకరా నడువు అని చెప్తాను యాజ్ సింపుల్ యాజ్ దట్ అర్థమైంది కదా అదేవిధంగా పాపం నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్లకుండా ఉండాలి పాపంలోకి వెళ్లకుండా ఎలా ఉండగలుగుతాం పాపంలో జారకుండా ఎలా ఉండగలుగుతాం అని అంటే దానికి ప్రాముఖ్యమైనవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు మనల్ని పాపంలో పడకుండా ఆపేవిగా ఉంటున్నాయి ఈ నాలుగు ఒక ప్యాకేజ్ లాంటిది ఎలా అంటే ఇప్పుడు కరెంటు వైర్కి రెండు వైర్లు కలిపితే బల్బు ఎలా వెలుగుతుందో మూడు వైర్లు కలిస్తే కనుక కంప్యూటర్ ఎలాగ అవుతుందో మనం ఫోర్ కోర్ లై బ వైర్ అంటాం అంటే నాలుగు వెళ్ళాల్సిందే వైర్లు నాలుగు వైర్లు వెళ్తేనే అవతల వ్యక్తి అవతల గ్యాడ్జెట్ పని మొదలు పెడుతుంది సో కాబట్టి ఇది ఫోర్ కోర్ కాన్సెప్ట్ అనమాట ఈ నాలుగు ఉండాల్సింది ఈ నాలుగులో ఏ ఒక్క తీగ తెగినా అర్థమైందా తాను స్థిరంగా ఉండలేడు ఏంటి అవి అని అంటే ఒకటే ఎవరైతే రక్షింపబడ్డారో ఆ వ్యక్తి అనుదినము దేవునితో మాట్లాడుతున్న నేర్చుకోవాలి దాన్నే మనం ప్రార్థన అంటాం రెండోది అనుదినము దేవుని మాటలు వినేవాడై ఉండాలి దాన్నే మనం బైబిల్ పఠన అంటాం మూడోది వారానికి ఒకటి రెండు సార్లు అయినా దేవుని బిడ్డలతో సహవాసం ఎందుకనంటే నేను జారిపోతున్నప్పుడు ఇంకో వ్యక్తి లాగడానికి నేను బలహీనం అవుతున్నప్పుడు ఇంకో వ్యక్తి బలోపేతం చేయడానికి సాధ్యమవుతుంది ఈ మూడు నాకు ఇన్పుట్నిచ్చే అయితే ఒకటి అవుట్పుట్ దాన్ని ఏమంటారంటే సాక్ష్యం సాక్ష్యం చాలా ఉపయోగపడుతుంది మనకి ఎలాగంటే ఒకవేళ పది మంది ముందు నేను సినిమాలు తా తాగటం సినిమాలు చూడటం మానేశాను సిగరెట్లు తాగటం మానేశాను అని సాక్ష్యం చెప్పినప్పుడు రేపు పొద్దున అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ నేను సాక్ష్యం చెప్పాను కాబట్టి నేను ఒక భయం పనిచేస్తుంది అదొక లాభం రెండో లాభం ఏంటంటే బయటికి డిక్లేర్ చేశాం కాబట్టి అర్థమైందా ఖచ్చితంగా మన చెవులో మనం వేసుకొని అది కమిట్మెంట్కి దారితీస్తుంది కాబట్టి ఈ నాలుగు ఉండాల్సిందే ప్రార్థన వాక్యము సహవాసము సాక్ష్యం ఆ నాలుగు ఉన్నప్పుడు ఎవరైనా సరే దేవుణంలో స్థిరంగా ఉంటారు దీన్నే యేసు ప్రభు వారు ఎట్లాగా చెప్తూ ఉంటారంటే అంటే యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయంలో ద్రాక్షవల్లి ద్రాక్ష తీగతో పోలుస్తూ ఉంటాడు అన్నమాట నాలుగు అంటుకట్టుబడి ఉంటేనే మంచి ఫలాలు ఇస్తాయి లేకపోతే అని దాన్ని అంటు కట్టబడుతూ అంటాం దేవుడితో మనం మాట్లాడుతాం మనం దేవునితో మాట్లాడుతాం అనేది దేవునిలో అంటు కట్టబడతాం అన్నది అది ఎలా ఉంటుందంటే అంటే కొమ్మ ఈ మధ్యదానికి లింక్ ఉంటేనే శాప్ దానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఒక దాని నుంచి ఒకదానికి వెళ్తూ ఉంటాయి సో దేవుడి దగ్గర నుంచి మనకు శక్తి రావడానికి ఆదేశాలు రావడానికి అది దోహదపడుతుంది పాస్టర్ అయితే సేవ చేస్తుంటే కడుపులో నీళ్లు కదలకుండా సుఖంగా ఉండొచ్చా సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగానే సుఖం ఉంటుంది కానీ బయట వాళ్ళకి అది సుఖంలాగా కనబడదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సేవలో ఉన్నటువంటి స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నాడు ఆ టైంలో అమ్మో బాబో ఆయన అని ఆడవలేదు ఆయన నవ్వుతూ ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఇదిగో పరలోకంగా వెళ్ళిపోతున్నాను నేను దేవుని సింహాసనాన్ని చూస్తున్నాను అంటాడు ఆ మాటలు సుఖాన్ని అనుభవించేవాడు అంటాడు దుఃఖాన్ని అనుభవించేవాడు అంటాడా సుఖాన్ని ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ బయట ప్రజలకు ఎలా ఉంది ఆయన్ని చంపేస్తున్నారు ఉంది అంటే దేవుడు ఎప్పుడు కూడా బయట సుఖాన్ని గ్యారంటీగా చెప్పలేదు అంటే ఉండదని నేను చెప్పట్లేదు కొంతమంది అనుభవించిన వాళ్ళు ఉన్నారు అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఓ ప్రత్యేకమైన స్థానం అని అనుకోవచ్చు కొంతమందికి లేదు అయితే ఎక్కువ శాతం మందికి లోకం అనుకునే సుఖం ఉండదు ఎక్కువ శాతం మందికి లోకం అనుకునే సుఖం ఉండదు కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆనందం మాత్రం ఉంటుంది సంతోషం మాత్రం ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాడీ బిల్డింగ్ చేయడానికి ఇష్టపడేవాడు అంటే కసరత్తు చేయడానికి జిమ్కి వెళ్ళేవాడు జిమ్కి వెళ్ళేవాడు యొక్క తృప్తి ఎక్కడ కనబడదు తెలుసా వాడు బాగా ఎక్సర్సైజ్ చేసి చెమట ఇలా కారిస్తే అది అడిగి తృప్తిగా ఉంటుంది అడిగి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అది చాలామంది నేను జిమ్లో చూశాను వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి చెమటకి చెమట పడితే ఒంటికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దానికోసం వాళ్ళు ఎంతో కసరత్తు చేస్తారు అది అవునా కాదు సో దట్ ఈస్ ద జాయ్ కాబట్టి దేవుని పరిచర్లో ఉన్నప్పుడు మన శరీరానికి తగిలే దెబ్బలు మన జీవితానికి వచ్చేటువంటి ఒడిదుడుకులు ట్రాఫీస్ లాగా మారిపోతాయి అందుకనే పౌరు భక్తులు కొరింతీలు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయంలో లాగా అంటే ట్రాఫీలు అంటే ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారో బయట పెట్టుకుంటారో అలాగా ఆయన తన తన యొక్క ఫ్రంట్ రూమ్లో ట్రాఫీల్లాగా చెప్పుకుంటాడు నన్ను ఐదు సార్లు కొరడా అంటే కొరడతో కొట్టారు మూడు సార్లు బెత్తంతో కొట్టారు రెండుసార్లు పడవలు పగిలిపోయినాయి ఓసారి చచ్చిపోయాను అనుకొని వదిలేశారు ఇవి లాగా చెప్పుకున్నాడు ఆయన కానీ దాంట్లో ఆయన ఆనందించాడు కరోనా తర్వాత పాస్టర్లందరూ డిజిటల్ ప్రసంగాలకు సోషల్ మీడియాకి బాగా అలవాటు పడ్డారా దీనివల్ల సువార్త విస్తరించబడుతుందా టీవీ నైనోడు మొదటి వేవ్ వచ్చిన తర్వాత ఇచ్చిన నివేదికలో నైంటీ టూ పర్సెంట్ ఇంటర్నెట్ వాడింది బ్లూ ఫిలిప్స్కి ఆడిచ్చిన నివేదిక నాది కాదు అది నైంటీ టూ పర్సెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ వాడింది బ్లూ ఫిలిమ్స్కి మరి స్వార్థ పరిచయ ఎక్కువ జరుగుతుంది అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఎంతమంది వింటున్నారు అనేది ప్రశ్న అర్థమైందా జూమ్లో ప్రసంగం అంటారు కదా అర్థమైందా జూమ్లో ప్రసంగం అన్నప్పుడు వీడియో ఆఫ్ చేసేస్తే వీడు ప్రసంగం వింటున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా తెలియదు మనకి అది వ్యక్తిగతంగా జవాబు చెప్పాల్సిందే కానీ మనం పబ్లిసిటీని బట్టి మాట్లాడగలిగేది కానే కాదు ఇప్పుడు అవకాశాలు సువార్తకు వచ్చినట్లు సినిమాలకు రావా వస్తాయి బ్లూ ఫిల్మ్స్కి రావా వస్తాయి ప్యాకట్లకు రావా వస్తాయి ఓకే కాబట్టి ఎక్కువ మంది టీవీలో మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కువ పరిచయం జరిగింది అనేటువంటిది లేనేలేదు అది విషయం నేను బా నేను బాగానే బోధించాను పద్నాలుగు వందల ముప్పై వీడియోల దాకా చేశాను నేను అయితే నాది ఇన్స్టాంట్ రెస్పాన్స్కి సంబంధించిన మెసేజ్లు కావు అర్థమైంది నేను ఇందుట్లో ఎక్కువ శాతం వెయ్యి పైన వీడియోలు ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగపడే పద్ధతిలో చెప్పాను నేను ఎందుకంటే మూమెంట్కి మాట్లాడలేను నేను టీచింగ్ ఇచ్చాను అలాంటి వాటికి ఎక్కువ స్పందన ఉండదు నా వీడియోలకి ఎక్కువ స్పందన ఉండదు లైవ్లో చూడగలిగే వాళ్ళు ఐదు ఆరు వందల మంది ఉంటారు ప్రతి వీడియో ఒక ఇరవై ముప్పై వేలు నలభై వేలు యావరేజ్ నాకు చూస్తారు అర్థమైంది కానీ ఖచ్చితంగా జీవితాంతం ఉపయోగపడే పద్ధతిలో చేశాను కాబట్టి విస్తృతంగా పరిచయ జరిగింది అని అంటానికి ఏమి లేదు అది మనుషులను బట్టి ఉంటుంది ఎవంజలిస్ట్గా సువార్తను ప్రకటిస్తున్న మీ సేవా పరిచర్లను గురించి చెప్పండి నేను మొదట అంటే స్వతహాగా నేను నా భార్య కుటుంబంగా పరిచర్య మొదలుపెట్టింది నపుంసకుల మధ్యన రెండు వేల పన్నెండులో దేవుణ్ణి అడిగాను ఎవ్వరూ చేయనటువంటి పరిచర్య నాకు ఈ ప్రభావం కాంపిటీషన్ అంటే నాకు ఇష్టం లేదు రెండోది ఎవరు ఒకవేళ సేమ్ పరిచర్య ఇంకెవరన్నా చేస్తున్నట్లయితే ఆ వ్యక్తికి అల్లంత దూరంలో ఇవ్వ నాకు ఈ ఒకటి ఏదోచాయి అని అడిగినప్పుడు దేవుడు మాకు కుటుంబంగా ఇచ్చింది ఏంటంటే నపుంసకుల మధ్యన పరిచర్య రెండు వేల పన్నెండులో నేను దీన్ని ఆరంభించినప్పుడు నపుంసకుల మధ్యన ఎన్జిఓలు పనిచేశారు అంటే వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం ఇవ్వటం లేకపోతే వాళ్ళకి కాండోమ్స్ని ఇవ్వటం ఇలాగ చేశారు కానీ వాళ్ళ మధ్యన సువార్థ పరిచర్య వారం వారం జరిగించడం అనేది ఎవరు చేయలేదు సో చాలా ధైర్యంగా చెప్పగలను అది సో అది మేము ఏలూరులో మొదలుపెట్టాం ఒకటి రెండు సంవత్సరాలనే రెండు మూడు అయినాయి ఇప్పుడు మాకు పదమూడు ప్రాంతాల్లో ఈ నపుంసకుల మధ్యన పరిచర్య జరుగుతూ ఉంది వాళ్ళలో మార్పు తీసుకురావాలి పరిపూర్ణంగా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళు పూర్వ స్థాయిలోకి వెళ్ళకపోయినా స్థితిని వాళ్ళు అంగీకరించాలి అది మాకున్నటువంటి కోరిక సో ఇది రిడీమ్ పరిచర్య అంట ఇది కాకుండా రెండో పరిచర్య ఒక త్రీ ఇయర్స్ క్రితం మొదలుపెట్టాం దేవుడు ఇచ్చినటువంటి భారం కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పాస్టర్లు అన్ట్రైన్డ్ వాళ్ళు బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నటువంటి వాళ్ళు కాదు దాంతో ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు చేయటం చేస్తూ ఉన్నారు సో వాళ్ళని తప్పు పట్టే బదులు వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టిరానస్ అనేటువంటి ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టామన్నమాట టిరానస్ పౌరు భక్తుడు ఎఫ్ఎస్ఎస్ పట్నంలో ఉన్నప్పుడు తోరను అనేటువంటి ఒక పాఠశాలని అద్దెకి తీసుకొని తాను బోధించాడు సో అదే కాన్సెప్ట్ని తీసుకొని అన్ట్రెయిన్డ్ పాస్టర్స్కి వాళ్ళ చర్చికి డిస్టర్బెన్స్ లేకుండా మాడ్యులర్ బేసిస్లో ఒక ఐదు రోజులు ఒక సబ్జెక్ట్ బోధించడం అట్లాగా ఒక సిక్స్ సబ్జెక్ట్స్ బోధిస్తే కనుక ఓవరాల్గా సంఘాన్ని చక్కగా నడిపించడానికి వీలవుతుంది అనేసి ప్లాన్ చేసుకున్నాం ఒక రెండు బ్యాచ్లు చేసాం అయితే ఈలోగా ఈ కోవిడ్ వచ్చి ఆగిపోయింది దాని యొక్క టిదెనస్లోనే దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నేను విశాఖపట్నం జిల్లాలో ఒక ట్రైబల్ ఏరియాకి క్రిస్మస్కి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి స్థితులను బట్టి వాళ్ళకి పరిచయం చేస్తే బాగుంటుంది అనిపించింది ఆ మండలం మొత్తంలో ఒక ఇరవై ఐదు అట్లా చర్చిలు ఉంటాయి కానీ ఏడు వందల ఊర్లు దాకా చర్చిలు లేవు లేకపోతే యేసుప్రభు యొక్క సాక్ష్యం లేదు సో వాళ్ళ మధ్యన పరిచయం చేయాలని వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి యూత్కి ఒక త్రీ డేస్ మళ్ళీ రిఫ్రెషర్స్ కోర్స్ పెట్టి రెండుసార్లు వాళ్ళ మధ్యన క్రూస్ రేట్స్ లాగా పెడితే ఇప్పుడు కొత్తగా అనేక ప్రాంతాలకి సువార్త వాళ్ళ ద్వారా వెళ్తూ ఉంది సో వాళ్ళ మధ్యన కొంతకాలం పరిచయం చేయాలనుకుంటున్నాను నాకు నా భారం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సువార్త ఒకసారి అన్న వినిపించాలని నేను కాదు వాళ్ళు వినిపించాలి నేను కేవలం తరబి చేయటమే మేము యాక్చువల్గా పిలిచించి చదువుకున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళు అని అంటే ఆరో క్లాస్ దాటితే చదువుకున్న వాళ్ళతో లెక్క ఎందుకంటే బైబుల్ వాళ్ళు అనమాట సో అలాంటి వాళ్ళను మేము పిలిస్తే ఒక యాభై మంది వచ్చారు వాళ్ళకి పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు చదువుకున్నప్పటికీ వాళ్ళ ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఒకటికి ఐదు సార్లు చెప్తే కానీ వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది సో నెమ్మదిగా పికప్ అవుతున్నారు పికప్ అయిన తర్వాత చాలా చక్కగా ఉంటున్నారు ఇతర దేశాల్లో మీరు చేసిన పరిచర్యల గురించి చెప్పండి పరిచర్య ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతం నేను తెలుగు వాళ్ళ మధ్యన చేస్తా ఉన్నాను కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ లోకల్స్కి వాక్యం చెప్పమని అడుగుతూ ఉంటారు చాలా కొద్దిగా అది ఇట్స్ వెరీ లిటిల్ ఒక విధంగా చెప్పాలంటే బయట భారతదేశం దాటి బయటికి వెళ్ళి వంద ప్లేసుల్లో మాట్లాడితే తొంభై మనోళ్ళ మధ్యనే తెలుగు వాళ్ళ మధ్యనే ఓ పది మాత్రం ఆ దేశానికి సంబంధించిన వాళ్ళ మధ్యన పరిచయం చేయటం జరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనవాళ్ళే కాబట్టి దేశం బుద్ధ బుద్ధదే ఉంటుంది కదా అలాగే ఉంటుంది అక్కడ కూడా పరిస్థితి క్రైస్తవులపై జరుగుతున్న దాడుల గురించి మీ స్పందన ఏమిటి ఏం లేదు తప్పుడు ఇప్పుడు మా ఇంటికి నీకు దారి చెప్పాను నేను ఏమని చెప్తానంటే తమ్ముడు నువ్వు బస్టాండ్ దగ్గర దిగు బస్టాండ్ దగ్గర దిగి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్ తిన్నంగా ఒక కిలోమీటరా వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక సంద వస్తుంది తిరుగు తిరిగిన తర్వాత ఒక పెద్ద మురికాలు ఉంటుంది భయంకరమైన కంపు వస్తుంది అది దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మా ఇల్లు అన్న ఇది మా ఇంటి అడ్రస్ నువ్వు వచ్చేసావు లెఫ్ట్ సైడ్ వచ్చావు ఆ తర్వాత రైట్ సైడ్ తిరిగావు పెద్ద మురికాలు కనబడింది భయంకరమైన కంపు వచ్చింది నువ్వు ఆనందిస్తావా బాధపడతావా ఆనందించాలి ఎందుకంటే నా అడ్రస్ అదే కదా నేను చెప్పింది అదే నీకు మురికాలు వస్తుంది వాసన వస్తుంది అది దాడిన తర్వాత మా ఇల్లు అన్న కాడ నువ్వు సంతోషిస్తాం నేను ఎందుకని అడ్రస్ చెప్పానంటే ఆ యొక్క సైన్ ఏది మురిక్కాళం ఉంటుంది కంపొస్తుంది అనే సైన్ నేను చెప్పింది కాబట్టి ఇది కరెక్టే రా రూటు అని నీకు భరోసా వస్తుంది అదేవిధంగా ప్రపంచ అంతము అనేటువంటి దానికి రూట్ వేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే గొడవలు అవుతాయి నా పేరట మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మిమ్మల్ని ఎక్కడ సువార్చప్పనేరు రోడ్ల మీదకి లాగుతారు సమాజ మందిలోకి తీసుకెళ్తారు అన్యాయంగా మీ మీద సాక్ష్యాలు పలుకుతారు అన్నారు కదా యేసుప్రభు యేసుప్రభు ఇచ్చిన అడ్రస్ అది మనం సంతోషించాలి దానికి నిజంగా మనం దినాల్లో ఉన్నామా మనం క్రీస్తు రెండవ రాకడికి దగ్గర అయ్యామా అంటే రాకడ అని అంటే మన పోకడ అయితే దగ్గర అయిన ఉంటుంది వస్తుందో మనకు మనం తమ్ముడు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను అంత్య అంత్యదినము అనే దాన్ని ప్రజలు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు అది క్లారిటీ ఇస్తే కనుక ఇప్పుడు మీకు చాలా సింపుల్గా ఉంటుంది బైబిల్ ప్రకారం యుగాలు ఉన్నాయి ఒకటి మొట్టమొదటిది ఏంటంటే అమాయక యుగం ఆదాము అవ్వాలని తయారు చేసినప్పటి నుంచి వాళ్ళు పండు తినేదాకా అమాయక యుగం ఆ తర్వాత ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో మనస్సాక్షి పనిచేయడం మొదలుపెట్టింది దాన్ని మనస్సాక్షి యుగం అంటారు దాకా జలప్రళయం వచ్చేదాకా జలప్రళయం వచ్చిన తర్వాత దేవుడు కుటుంబాలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కుటుంబ యుగం అంటారు దాన్ని అది ఎప్పుడు దాకా అబ్రహాం దాకా అక్కడ దాకా కుటుంబాలు కుటుంబాలుగా దేవుడు వ్యవహరించాడు అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు సో అబ్రహాం దగ్గర నుంచి మోసే దాకా నిబంధన యుగం అంటారు మోసేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు దాన్ని ధర్మశాస్త్ర యుగం అంటారు అది ఎప్పుడు దాకా అంటే ఏసుప్రభు ఈ లోకంలోకి వచ్చేదాకా ఏసుప్రభు వచ్చిన తర్వాత మొదటిసారి రెండోసారి మళ్ళీ వస్తారు కదా ఈ మధ్యలో ఉన్న దాన్ని కృపా అంటారు ఇప్పుడు మనం ఆ యుగంలో ఉన్నాం ఇదే చివరి యుగం అందుకే దీన్ని అంత్య దినాలు అన్నారు అంత్య డేట్ లెక్క వేయటం కాదు టైం వేయటం కాదు యుగం బట్టి ఆలోచిస్తే దిస్ ఈజ్ ది ఎండ్ అందుకనే పౌరు భక్తుడు ఇదిగో రేపో ఎల్లుండో వస్తాడా అన్నాడు మార్టిన్లో దర అదే అన్నాడు నేను అదే అంటున్నాను కాబట్టి ఒక మాట చెప్పగలం ఒకవేళ డేట్ ప్రకారం అడిగితే ఏసే రేపు వస్తాడా వచ్చే సంవత్సరం వస్తాడా అంటే నాకు తెలీదు ఏసు ప్రభు ఎప్పుడు వస్తాడంటే ఏమో యాభై ఏళ్ళ దాకా రాడేమో నాకు తెలియదు నాకు తెలియదు ఎవడూ ఊహించలేడు అది కాకపోతే ఇది చివరి దినాలు అది మాత్రం చెప్పగలదు రెండోది ఏంటంటే ఈ యుగానికి ఇంకో యాభై ఏళ్ళు ఉండొచ్చు కానీ నాకు ఉండకపోవచ్చు కదా నేనైతే సంసిద్ధపడాల్సిందే కదా కాబట్టి ఈ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి బోధ అనేది సమంజసమే ఆత్మీయ వరాలలో ప్రవచన వరం గురించి మీరు ఏం చెప్తారు దేవుడు అనేక వరాలు ఇచ్చాడు స్వస్థత వరం తర్వాత ప్రవచన వరం ఇలాగ వరాలు ఇచ్చాడు బోధించేటువంటి వరం వరాలు ఇచ్చాడు ప్రవచనం అనేటువంటిది ఒక వరం ఈ ప్రవచన వరంలో ఏముంటుందో చెప్తాను నేను కొత్త విషయాలు ఏమి చెప్పరు ఎందుకనంటే బైబుల్ మనకి ప్రమాణం ఈ అరవై ఆరు గ్రంథాల్లో ఉన్న విషయానికి మించి చెప్పేది ఉండదు అయితే ప్రవచనం అనేది ఎలా వర్తిస్తుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించో ఒక చిన్న గుంపుకి సంబంధించో దేవుడు హెచ్చరిక ఇవ్వటం కానీ దేవుడు జాగ్రత్త చెప్పడం కానీ దేవుడు ఆదరణ ఇవ్వడం కానీ ప్రవచనం ద్వారా చేస్తారు దాంట్లో తప్పేమ కానీ బైబిల్కి మించిన కొత్త విషయం అనేది బోధించడం అనేది ఎక్కడ లేదు సో ఇది మొదటి విషయం అనేది సో ఇది ప్రవచన వరం అలాంటి ప్రవక్తలు ఉన్నారు ఇదిగో యహో వాక్కు అని చెప్పే ప్రవచనం ఏమీ లేదు అర్థం అసలు లేదు ఎందుకంటే ఆ యోగం అయిపోయింది నాకు ఎవరిన ప్రవచనాత్మక అయ్యా నీకు ఇలాంటి పరిస్థితి ఇలాంటి చెప్పచ్చు లేకపోతే ఈ సంఘానికి అనేది చెప్పచ్చు నో ప్రాబ్లం కానీ ప్రమాణం మాత్రం వాక్యమే అంటే వాక్యానికి మించి ఉండడానికి వెళ్ళేది ఇది ప్రవచన వరం ఈ వరం ఇప్పుడు ఉందా అంటే ఉంది కానీ మిగిలిన వరాల్ని ఏ విధంగా తప్పు చేశారో దీన్ని కూడా అలాగే తప్పు చేశారు ఉదాహరణకి స్వస్థత వరం మూడు విధాలుగా దాన్ని వినియోగిస్తూ ఉంటారు ఒకటి స్వస్థత వరం దేవుడు పరిశుద్ధాత్మను బట్టి నడిపించేది వన్ ఇది కరెక్ట్ రెండోది స్వస్థత వరం దెయ్యం సహాయంతో చేయటం సాతాను సహాయంతో చేయటం జరుగుద్ది అంటే జరుగుద్ది మోసే కర్ర తీసుకొని ఫరో దగ్గర పడేశాడు పాము అయింది ఫొర్ర ఏమి టెన్షన్ పడలేదు వాళ్ళ మాంత్రికులను పిలిస్తే వాళ్ళు కూడా కర్రల కింద పడేస్తే పాములు అయ్యాయి కర్ర పాము అవటం అనేటువంటి శక్తి సాతానుడికి ఉంది కాబట్టి దెయ్యం పేరున అద్భుతాలు జరుగుతాయి అంటే జరుగుతాయి ఇతర మతాల్లో అద్భుతాలు ఉన్నాయి అంటే ఉంటాయి ఇది రెండోది మూడోది అంతే ఏంటంటే అద్భుతాలు జరగకపోయినా జరిగాయని చెప్పడం మోసం ఉంటుంది సో ఏ విధంగా అద్భుతాల విషయంలో ఇలాంటి మూడు స్థాయిలు ఉన్నాయి ప్రవచనం విషయం కూడా ప్రవచనం పరిశుద్ధాత్మిక ప్రేరణలో చేసేవా అంటే వాక్యానుసారంగా ఉంటుంది రెండోది సాతాన ప్రేరణలో చేసే ఒకటి ఉంటాయి సాతానుడికి మన గతం అంతా తెలుసు కదా సో గతాన్ని కోట్ చేసి అరే ఇడన్నీ చెప్పేది కరెక్టే రాని తర్వాత భవిష్యత్తు ఊహాజనకంగా చెప్పారు సో అలాంటి మోసపూరితమైనటువంటి ప్రవచనాలు ఉంటాయి ఇక మూడోది దెయ్యం సహాయం ఉండదు దేవుడి సహాయం ఉండదు ఈడే సొంత జ్ఞానంతో ఏదో కొన్ని విషయాలు తెలుసుకొని చెప్పేయటం జరుగుతుంటుంది సో ఇలాంటి అబద్ధ ప్రవర్తలు చాలామంది ఉన్నారు కొన్ని సంఘాలలో పడవేయటం నెట్టివేయటం తన్నటం వేయటం దుర్లించటం చల్లటం దొలపటం ఇవి నిజమైన పరిశుద్ధాత్మ ప్రేరణతోనే జరుగుతున్నాయా పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మూ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల వీటి గురించి సరైన సిద్ధాంత బోధ ఉన్నట్లయితే కనుక ఇలాంటి తప్పుడు విషయాలు ఏమీ మన సంఘాల్లోకి రావు మనం పరిశుద్ధాత్మని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు జరిగేది పరిశుద్ధాత్మ బాప్తీసం పరిశుద్ధాత్మని యొక్క నింపుదల అనేది ప్రతి విశ్వాస జీవితంలో అనుదనం ఉండాలి ఉండాల్సిందే అయితే పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడు ఆత్మ ఫలము గ్యారెంటీ ఆత్మ వరములు ఎక్సర్సైజ్ అవుతాయి కానీ కింద పడిపోవాలి ఏడవాలి గంతులేయాలి అనేది ఎక్కడ లేదు కొంతమంది ఆత్మ నింపుదలను బట్టి సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆరాధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రవచించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బోధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది స్వస్థపరిచిన వాళ్ళు ఉన్నారు అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆత్మ నింపుదలతో వాళ్ళు స్వస్థపరిచారు ఆత్మ నింపుదలతో దెయ్యాలను వెల్లగొట్టారు ఆత్మ నింపుదలతో ధైర్యంగా మాట్లాడారు ఇలాంటి చాలా కనబడతాయి అన్నమాట అది స్పష్టంగా ఉన్నది అయితే కింద పడేయటం అనేది బైబిల్లో వ్యక్తులు ఎప్పుడు పడిపోతారు అనేది కూడా మనం ఆలోచిద్దాం మూడు కారణాలతో పడిపోతారు ఒకటి పవిత్రత పరిశుద్ధత మహిమ కనబడినప్పుడు పడిపోతారు అయితే అలాగ పడిపోయే వాళ్ళు ముందుకు పడతారు వెనక్కి కాదు పద్మస్వద్వీపంలో నేను చచ్చిన వాని వల్లే పడి అంటాడు అది జరుగుదు ముందుకు పడిపోతారు అంటే ఏంటంటే వాళ్ళు మనం తెలుగులో అవాక్ అయిపోయారంటారు అలాగా మహిమను బట్టి ఆ విధంగా ముందుకు పడేవాళ్ళు ఉంటారు దెయ్యం పట్టిన వాళ్ళు వెనక్కి పడిపోతారు ఎందుకంటే దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి అదే వీళ్ళు ముందుకి పడలేదు వెనక్కి వీళ్ళు పడలేదు ఇంకెవడం తోసిస్తాడు అది వాళ్ళు చేసే డ్రామా స్వస్థతలని ప్రలోభ పెట్టి అద్భుతాలని అబద్ధాలు చెప్పి మందిని పెంచుకోవటమే మార్గంగా మారిన కొందరు పాస్టర్లు ఉన్నారు ఈ విధానం ఎంతవరకు సరైనది ప్రలోభాలతో సువార్తను చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది వాక్యానుసారమైంది కాదు యేసుప్రభు వారు ఎవరైనా నన్ను కోరినట్లయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సెలివి ఎత్తుకొని రండి అన్నాడు ఆయనే ఆయన ప్రలోభాలు ఎక్కడ చూపించాలి నా దగ్గరకు వస్తే సమస్యలు పోతాయి నా దగ్గరకు వస్తే జబ్బులు పోతాయి అని ఎక్కడ వాగ్దానం చేయలేదు ఆయన నేను నిత్యజీవం ఇస్తాను అని వాగ్దానం చేశాడు అది అయితే ఈ లోకరీత్యా మీకు సమస్యలు ఉంటాయి అని అన్నాడు సో బైబిల్ పరమైనటువంటి బోధ చేసినప్పుడు ప్రలోభాలు పనిచేయవు ఏ విధమైన ప్రలోభమైనా పనిచేయదు కాబట్టి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఏసుప్రభుని అంగీకరించకపోతే అర్థమైందా జీవం లేదు అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలి భయపెట్టడానికి హెచ్చరించడానికి తేడా ఏమిటి హెచ్చరించేవాల్సింది బయట వాళ్ళకా లోన్ వాళ్ళకా లోన్ వాళ్ళకి అది అది ఒక టీచింగ్ అవుతుంది అది సువార్త అవుతుంది లోన్ వాడిని ఎరగబోదు తప్పేం లేదు అర్థమైంది బయటవాడి విషయంలో జాగ్రత్తగా మాట్లాడారు ఇప్పుడు నా కూతుర్ని నేను హ్యాండిల్ చేసే విధానం వేరు బయట వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం వేరు అర్థమైంది కాబట్టి కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వాక్యానుసారంగా కాకుండా పక్కకి వెళ్తున్నట్లయితే హెచ్చరించాలి పౌరు భక్తులు ఏమంటాడంటే మీ దగ్గరికి బెత్తం తీసుకొని రావాలనిపిస్తుంది అంటాడు ఎందుకంటే లోన్ వాళ్ళు కాబట్టి బయట వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళాం భారతదేశమంతటా సువార్త ప్రకటించబడిందా ఇంకా మన దేశంలో సువార్త తెలియని ప్రాంతాలు ఉన్నాయా అవన్నీ ఊహాగానాల్లాగా అమ్మ ఇప్పుడు మనకి సర్వే ప్రకారం గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్వే ప్రకారం అయితే టూ టూ పాయింట్ త్రీ అలా చూపిస్తున్నారు ఇండియా టుడే వాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే సర్వే తీసినప్పుడు క్రైస్తవులు ట్వంటీ పర్సెంట్ దాటు ఉన్నారు ట్వంటీ పర్సెంట్ దాటు ఉన్నారు కానీ మనకి గవర్నమెంట్ లెక్కల్లోకి వచ్చేప్పటికీ టూ పర్సెంట్ అలాగా కనబడుతూ ఉంటుంది ఎందుకు అని అంటే కనుక ఎక్కువ శాతం మంది ఆధార్ కార్డులో క్రిస్టియన్ అని పెట్టుకోరు అదే అది ఒక పెద్ద ఇప్పుడు ఉద్యమంగా మారిందనమాట దాని గురించి రకరకాలుగా ఫర్రు అగైన్స్ట్ పోరాడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి విషయం అది గవర్నమెంట్ లెక్కల్లో అది తక్కువ ఉన్నది కానీ బయట చూస్తే కనుక ఎక్కువ ఉన్నది ఆ మధ్యన ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఒక గ్రామంలో ఆరు చర్చిలు ఉన్నాయి కానీ ఆ గ్రామంలో ఆధార్ కార్డు ప్రకారం ఒక్కడు కూడా క్రైస్తవు లేడు ఆరు చర్చి పాస్టర్లతో సహా అంటే ఆరుగురు చర్చి పాస్టర్లు కూడా సర్టిఫికెట్లో హిందూ అని పెట్టుకొని ప్రసంగాలు చేస్తున్నారు పరిచర్యలు చేస్తూ ఉన్నారు జగన్ గారు పాస్టర్లకి ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉండాలి అని అంటే ఆయన ఇద్దామనుకునే దాన్ని పది శాతం మంది కూడా తీసుకోలేకపోయారు టెన్ పర్సెంట్ అంటే దాంతో మనకు అర్థమవుతుంది ఏంటి నైంటీ పర్సెంట్ హిందూస్గానే ఉండి వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం లెక్కలు చెప్పలేము సేవని ఒక వృత్తిగా భావించి ధనార్జన కోసం ప్రాకులాడుతున్నారు పాస్టర్ అయితే డబ్బులు బాగా వస్తాయా పాస్టర్ అయితే జీవితం బాగుంటుంది దేవుణ్ణిలో డబ్బులు వస్తాయా లేదా అంటే నాకు తెలియదు మరి ఎందుకని అంటే నా జీవితంలో హై పాయింట్స్ ఉన్నాయి లో పాయింట్స్ ఉన్నాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే హై పాయింట్ ఉన్నప్పుడు ఉంగి ఉప్పొంగిపోవటం లే పాయింట్ లో పాయింట్ ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండడానికి దేవుడు దోహదపడ్డాడు ఖచ్చితంగా డబ్బులు వస్తాయా ఐశ్వర్యం వస్తుందా అంటే గ్యారంటీ లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే పాత నిబంధనలో ప్రవక్తల్లో తొంభై శాతం మంది నిరుపేదలుగా చచ్చిపోయారు కొత్త నిబంధనలో ప్రభు యొక్క శిష్యులు పదకొండు మంది కూడా నిరుపేదలుగానే చచ్చిపోయారు వాళ్ళకి పెద్ద ఆస్తి ఉండేది కాదు ఎందుకంటే సొంత ఇల్లుండీ ఉండేది కాదు వాళ్ళు సంచారకులుగా ఉండేవాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవాడు కాబట్టి వాళ్ళకి ఈ ప్రయాణం కావాల్సిన డబ్బులు వచ్చాయి అక్కడ మళ్ళీ కానుకలు ఇస్తే నెక్స్ట్ ప్రయాణానికి డబ్బులు సరిపోయాయి అంతే వాళ్ళ జీవితం అలాగే కొనసాగుతూ ఉండేది ఇది పరిస్థితి మిషనరీలు ఆలోచిస్తే అలా ఉంటుంది ఆ మధ్యన ఒక వైరల్ వీడియో వచ్చింది కెన్యాలో ఒక ఆయన నలభై రెండు సంవత్సరాలు మిషనరీగా పనిచేసి మొన్నే వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన అయిపోయింది ముసలోడు అయిపోయాడు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు ఎటలీ దేశం ఆయన ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒక వీడియో తీశారు ఏంటి అని అంటే ఆ యొక్క గ్రామాల్లో పరిచయం చేసిన వాళ్ళు పదిహేను వేల మంది ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు పదిహేను వేల మంది అయితే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చేతిలో ఒక సూట్ కేసు వెనకాల ఒక హ్యాండ్ బ్యాగ్ తప్పించి ఇంకేమీ లేవు ఆటలతో వెళ్ళిపోయాడు నలభై రెండు సంవత్సరాలు వాళ్ళ మధ్యన ప సం చేసి ఆయన సంపాదించుకుంది ఏంటంటే పదిహేను వేల మంది యొక్క ప్రేమ తన కట్టుబట్టలు కాస్త కొన్ని పుస్తకాలు పట్టుకొని వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో కమర్షియల్ సంఘాలు బాగా పెరిగిపోతున్నాయి వారి గురించి మీరేం చెప్తారు ఏం చేస్తాం అవి కమర్షియల్ సంఘాలు దేవుడు ఇష్టపడే సంఘాలు కావు కదా కాకపోతే ఒకటి సంఘాలు చెడ్డవై ఉండొచ్చు బోధకులు పనికిమాలిన వాళ్ళై ఉండొచ్చు దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వాక్యాన్ని కూడా విని వాళ్ళ సంఘములో ఒకళ్ళు ఇద్దరు మనసు ప్రాంతాన్ని దేవుడు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మనం కానీ అనుకోవాలి దాన్నే మనం యేసుప్రభు ఇచ్చినటువంటి ఉపమానంలో ఎలా తీసుకోవచ్చానంటే మంచి గోధుమలు గురువులు ఉన్నప్పుడు ఆ గురువులు పీకే ఎందుకంటే మంచి కూడా టెన్షన్ పడతాయి అని అన్నాడు కదా ఉంటాయి చివరిలో ఏది పైకి వెళ్తుందో ఏది కిందకి వెళ్తుందో అప్పుడు చూస్తాం దేవుడు ఆశీర్వదించాడు అంటే అది డబ్బు ఆస్తుల రూపంలోనేనా అవసరాల కోసం దేవుని దగ్గరకు వచ్చే వారి గురించి మీరు ఏమంటారు అసలు కానే కాదు ఎందుకంటే పౌలు మరి ఆశీర్వదిస్తే మనడు బోల్డ్ బిల్డింగ్లు ఉండాలి కదా పేతురికి ఆశీర్దిస్తే బోల్డ్ బిల్డింగ్లు ఉండాలి కదా యోహానికి బోల్డ్ బిల్డింగ్లు ఉండాలి కదా లేవు వాళ్ళకి ఆశీర్వాదాలు ఎలా వచ్చాయనంటే ఒకటే వాళ్ళ కష్టాలు ఎదుర్కోవడానికి దేవుడు సహాయపడ్డాడు కష్టాలు తీసేయలేదు కష్టాలు ఎదుర్కోవడానికి సహాయపడ్డాడు తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా సేవ చేయడానికి పరిచయం చేయడానికి ప్రోత్సాహాన్ని కల్పించాడు దేవుడు చేసిన సహాయం అంతే అంతకుమ చేయించలేదు మీకు చిన్న మాట చెప్తాను తమ్ముడు ఇప్పుడు నేను హిజ్రాల మధ్యన పన్నెండో సంవత్సరం నుంచి ఇప్పటిదాకా దాకా చేస్తా ఉన్నా తొమ్మిదేళ్ళు అయింది తొమ్మిదేళ్ళు కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాను వాళ్ళ మీద చాలా వాళ్ళ వాళ్ళకి సువార్థన అందించాలి అనేది రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ అంటే సంవత్సరం అంతా కష్టపడితే ఒకళ్ళో ఇద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతే అర్థం అయితే నిరుత్సాహపడలే ఎంతకాలం అస్సలు నిరుత్సాహపడడం అది దేవుని ఆశీర్వాదం కాదా ఆశీర్వాదం ఇప్పుడు దేవుడు డబ్బులిస్తాడా అంటే ఇవ్వచ్చు దేవుడు ఆశ ఆ విధంగా అంటే ఆశీర్వదించవచ్చు అవి ఆశీర్వాదాలు కావట్ల కానీ అవి ఆశించి రావటం క్రైస్తవ్యం కాదు అది ఆశించి రావటం క్రైస్తవ్యం కాదు నాకు ఉద్యోగం వస్తుంది అని వేసే దగ్గర రావడం లేకపోతే నాకు కుమారుడు కుమార్తె పుడతాడు అన్నట్లు వేసే దగ్గర రావడం నా జబ్బు పోతుంది అన్నట్లు వేసే దగ్గర రావడం కరెక్ట్ కాదు కొంతమంది వస్తారు వచ్చి ఆ తర్వాత ఇది కరెక్ట్ కాదని తెలుసుకొని నేను ప్రభు దగ్గరికి ఆ ఉద్దేశంతో వచ్చాను కానీ విషయం ఇదని నాకు అర్థమైందని వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు తెలుసుకుంటే మంచిదే కానీ అదే భ్రమలో బతికేస్తే అది రాంగ్ నపుంసకుల మధ్య సేవ చేస్తున్న మీకు ఎదురైన సవాళ్ళు ఏమిటి సవాళ్ళు ఎక్కువగా మనకి క్రైస్తవుల దగ్గర నుంచే వచ్చినాయి నేను వాళ్ళ మధ్యన పరిచయం చేస్తున్నప్పుడు ప్రశ్న నెంబర్ వన్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఈయనకి అమెరికా నుంచో ఎక్కడి నుంచో బోల్ డబ్బులు వస్తూ ఉంటే అందుకే ఇది చేస్తున్నాడు అనేది ప్రశ్న నెంబర్ వన్ రెండోది ఇలా ఈయన వీళ్ళకి ఎందుకు దగ్గరగా ఉన్నాడు వీడి క్యారెక్టర్ ఏంటి అని అనుమానించేవాళ్ళు రెండో జాతి అర్థమైందా మూడోది అసలు వీళ్ళు పరలోకంలో స్థానం ఉంటుందా ఈ మూడు ప్రశ్నలు వాళ్ళు అడిగిన సంఘస్థులు అడిగినాయి నాకు నపుంసకుల దగ్గర నుంచి కానీ సొసైటీ నుంచి కానీ నాకు సమస్య రాలేదు సొసైటీ నన్ను అభినందించింది నేను క్రిస్మస్ ప్రోగ్రాములు పెట్టినప్పుడు డిస్టిక్ లెవెల్లో ఆఫీసర్స్ కొంతమంది వచ్చి కూర్చొని అభినందించారు డిప్యూటీ కలెక్టర్ ఏలూరు డిప్యూటీ కలెక్టర్ ఆమె మాకు అభినందించింది మీరు మంచి పరిచయం చేస్తున్నారండి అనేసి కానీ సంఘస్థులు ఇలాంటి ప్రశ్నలు వేశారు మీకు సం డబ్బులు ఎక్కడి నుంచి ఆయన వస్తున్నాయా వాళ్ళకి అసలు పరలోకం స్థానం ఉందా అసలు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి ఇలాంటివి అడిగిన వాళ్ళు ఉన్నారు అందరూ దేవుడిచ్చిన ఒకే పని చేస్తున్నప్పుడు పాస్టర్లలో కులాల గొడవలు ప్రాంతాల గొడవలు సంఘాల మధ్య చీలికలు ఎందుకు అది అది సేవే కాదు కాంపిటీషన్ నేను అందుకే దేవుని రెండు అడిగా ఎవరు చేయని పరిచయం నాకు లేదా ఎవరికి దగ్గర లేని పరిచయం నాకే అన్న ఇప్పుడు మనం అందరం కూడా ఒకే సార్వత్రిక సంఘానికి చెందినప్పుడు మనం కొట్టుకోకూడదు క్రికెట్లో పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు అందులో ఒకటి బౌలరు ఒక వికెట్ కీపరు మిగిలిన తొమ్మిది మంది ఫీల్డర్స్ కొట్టుకుంటారా ఫీల్డర్స్ కొట్టుకోరు ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే అపోజిషన్ యొక్క బాల్ పట్టుకోవాలి మనం వేసి అపోజిషన్ బాల్ సాతానుడు అనుకుంటే మనం తొమ్మిది మంది కూడా తొమ్మిది సంఘాలనుకుంటే మనం కలిసిగట్టుగా శోతాన్ని ఎదిరించాలి కానీ నువ్వు నేను కొట్టుకుంటే ఇంకా సాతానడే ఉంది సో అలాంటి కాంపిటీషన్ అనేది సంఘాల మధ్యన ఉంటే కనుక ఖచ్చితంగా అది దైవ ప్రేరణ కాదు అది దైవ ప్రేరణ కాదు కొండ ప్రాంతాల్లో గిరిజనుల మధ్య సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అంటే అనుకుంటే సవాలే ఎందుకంటే ఆడికి వెళ్తే మూడు రోజులు ఫోన్ ఉండదు అర్థమైందా సరైనటువంటి వసతులు ఉండవు కింద పడుకోవాలి పట్టుకొని వెళ్ళాలి అంటే క్లియర్గా చెప్పాలంటే అది విషయం తర్వాత గబుక్కున ఏమన్నా జబ్బు వస్తే కనుక ఇరవై కిలోమీటర్ల దాకా మనకి ఏం దొరకదు ఇది పరిస్థితి గుడ్లు కావాలన్నా కొత్తిమీర కావాలన్నా పచ్చిమిరపేర కావాలన్నా ఇరవై రెండు కిలోమీటర్లు రావాలి మేము ఉన్న చోటు నుంచి ఇది పరిస్థితి అక్కడ మేము సేవ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడి వెళ్ళాం అది అడ్వెంచరస్గా ఉన్నది మాకు ఎక్సైటింగ్గా ఉన్నది అంతేగాని భారం కాలేదు బట్ డెఫినెట్లీ మాకు అది కష్టమే ఎందుకంటే గుట్టలెక్కి దిగాలి కొండలెక్కి దిగాలి నేలల్లో నడుచుకొని వెళ్ళాలి చాలా కష్టాలు ఉంటాయి బట్ వీ ఎంజాయ్ ఇట్ వాళ్ళు మమ్మల్ని తల మీద పెట్టుకుంటారు నెత్తి మీద పెట్టుకుంటారు ఎందుకు అని అంటే అదే ట్రైబల్స్ని ఇప్పుడు దాకా చాలామంది మోసం చేశారు చాలామంది అని అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని డబ్బులు అక్కడెక్కడి నుంచి సంపాదించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చినా వాళ్ళని వాళ్ళంత దూరంలో ఉంచారు దగ్గర తీసుకోవాలం కానీ ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మేము వాళ్ళతో కలిసి ఉండి మేమే వంట ఉండి వాళ్ళకి పెట్టి అర్థమైందా మేమే దగ్గర తీసుకొని వాళ్ళని కూర్చోపెట్టి మేము సేవలు చేసాం వాళ్ళ గిన్నెలు మేంత కడిగాం వాళ్ళ వాకిలు మేము ఊడ్చాం వాళ్ళకి మేము అలా చేసేపటికి మొదట మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు తర్వాత మా మాటలు యాక్సెప్ట్ చేశారు మొదటి మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు ఆ తర్వాత మా మాటలు యాక్సెప్ట్ చేశారు ఇంత విస్తృతంగా సువార్త పరిచర్యల్లో తిరుగుతున్నప్పుడు మీ కుటుంబం నుంచి మీకు ఒత్తిడి లేదా ఇప్పుడు ఇదే ప్రశ్న నువ్వు ఓ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మనిషిని అడుగుతావు అడగ ఎందుకు అడగో ఎందుకంటే మన దేశం కోసం అన్నాడు కాబట్టి మరి అదే ప్రశ్న ఒక మిషనరీని అవన్ చేసి ఎందుకు అడుగుతావు వాడు దేశం కోసం పనిచేస్తున్నాడు నేను దేవుడి కోసం పనిచేస్తాను అర్థమైందా నేను మోసపూరితంగా ఏం లేదు కదా పెళ్లి చేసుకున్నప్పుడు పరిపూర్ణ సేవ పిలుపు అనే దాన్ని బట్టి చేసుకున్నాం పిలుపు నాకున్నది వెళ్ళటానికి పిలుపు నా భార్యకు ఉంది నన్ను వదిలేయడానికి కొద్దిసేపు అర్థమైందా సో కాబట్టి ఇట్ ఈస్ ఫ్యామిలీ కాలింగ్ నాట్ ఎన్ ఇండివిజువల్ టోటల్ ఫ్యామిలీకి ఆ కాలింగ్ ఉన్నది పిల్లలకు కానీ భార్యకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఎలా ఉంటుందంటే మా డాడీ పరిచయం చేయడానికి వెళ్తున్నారు అది మా పిల్లలు నా హస్బెండ్ పరిచయం చేయడానికి వెళ్తున్నాడు అది నా భార్యకి సో ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ కమిట్మెంట్ వాళ్ళకు ఉంది నాకంటే ఎక్కువ సాక్రిఫైస్ వాళ్ళకు ఉంది అందుకే నేను చేయగలుగుతున్నాను ఎన్నో ప్రయాణాలు చేస్తుంటారు అలసిపోతుంటారు ఇలాంటప్పుడు దేవునితో ప్రత్యేక సమయాన్ని ఎలా గడుపుతున్నారు సమయం లేదనేవాడు ఎదవ సమయం ఎవడగానే ఉంటుంది దాన్ని వినియోగించుకునేవాడు బుర్ర ఉన్నవాడు సమయం లేదు అని ఎవరు అంటానికి వీలు లేదు అర్థమైందా బిల్ గేట్స్ దగ్గర నుంచి అడుక్కునేవాడి దాకా ఉండేది ఇరవై నాలుగు గంటలే ఈ అడుక్కునే వాడికి సమయం అలా వినియోగించుకోవాలి తెలీదు వాడికి ఉన్నదంతే సో ప్రయాణాలు చేస్తే సమయం ఎందుకు ఉండదు ఇంకో విషయంగా చెప్పాలంటే నేను ఇంట్లో ఉన్నప్పటికంటే మినిస్ట్రీ కోసం తిరిగినప్పుడే నాకు ఎక్కువ టైం ఉంటుంది ఇంట్లో ఉంటే కనుక అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఫ్యామిలీని అడి తీసుకెళ్ళాలి ఇటు తీసుకెళ్ళాలి బయటికి వెళ్తే మనకేముంటుంది ప్రసంగం చేసిన తర్వాత గదులు అంటారు మంచి కూడా మన దగ్గరకు వస్తాయి బోల్డ్ టైం ఉంటుంది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూటిలైజ్ ఇట్ దాన్ని యూజ్ చేయటం పిలుపు లేకుండా సేవలోకి కావాలని దింపటం లేదా దిగటం ఎటువైపు దారితీస్తుంది సేవలోకి రావద్దు అని చెప్తాను నేను ఎందుకంటే సేవలోకి రావాలనుకుంటున్నాడంటే అది స్పెక్టేటర్ వాడు రక్షణ లేదని రక్షింపబడిన ప్రతి వాడు సేవలో ఉంటాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డర్స్ని అటు ఇటు మారుస్తాడు ఎవడికోడికి బౌలింగ్ ఇస్తాడు ఎక్స్ట్రా ప్లేయర్కి బౌలింగ్ ఇవ్వగలడా స్పెక్టేటర్కి బౌలింగ్ ఇవ్వగలడా బౌలింగ్ ఎవడికి ఇస్తాడు లోన్ ఉంటే ఇస్తాడు నువ్వు లోన ప్లేయర్ అయితే నీకు బౌలింగ్ ఇస్తాడు నువ్వు దేవుని సేవలో ఉంటే దేవుడు నీకు లోన జాబ్ ఇస్తాడు అంటే జాబ్ అంటే ఇజ్జయ్ అజ్జయ్ అనేసి నువ్వు బయట ఉంటే ఎందుకు ఇస్తాడు ఇయ్యడు కాబట్టి మారు మనసు పొందిన మరుక్షణం సేవలో దిగవు నువ్వు ప్రత్యేకమైన పిలుపు ఉండదు సేవ పిలుపు రెండు స్థాయిల్లో ఉంటుంది పిలుపు నెంబర్ వన్ గ్రౌండ్లోకి రా పిలుపు నెంబర్ టూ కబడ్డీ భాషలో కోతకెళ్ళు క్రికెట్ భాషలో బౌలింగ్ చేయి అర్థమైందా సో అది లానికి వచ్చిన తర్వాత సెకండ్ కాల్ సో మన వాళ్ళు ఫస్ట్ కాల్ని ఫుల్ఫిల్ చేయకుండా సెకండ్ కాల్ అడుగుతున్నారు అది జరగదు అది ఎలా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా ఎండి చదువుదాం ఉంటుంది మధ్యలో ఒక ఎంబీబీఎస్ కూడా ఉంటుంది కదా అది థ్యాంక్ యూ తమ్ముడు